ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పెరటాసి మాస శోభతో కాంతులేనుతున్న తిరుమల, భక్తులతో కిటకిటలాడుతున్న సప్తగిరులు, సకాలంలో శ్రీవారి దర్శనానికి టీటీడీ ఏర్పాట్లు. చంద్రప్రభ వాహన సేవలో వరసిద్ధి వినాయక స్వామి దర్శనం, కాణిపాకంలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. అక్టోబర్ 8 నుంచి 20 వరకు దాతలకు వసతుల రద్దు, నవరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టీటీడీ నిర్ణయం. ఎన్నెన్నో పుష్పాలు, మరెన్నో సోయగాలు, తిరుమలలో కనువిందు చేస్తున్న పూలవనాలు. పెరటాసి మాసం తమిళనాడు భక్తులకు అత్యంత ప్రీతికరమైన మాసం. ఈ మాసంలోనే తిరుమలేశుని శరణు వేడుతూ తమిళనాడులోని శ్రీవారి భక్తులు శనివార వ్రతాలు ఆచరిస్తుంటారు. శనివారాలతో పాటుగా ఈ మాసం మొత్తాన్ని పవిత్రమైనదిగా భావిస్తుంటారు. తెలుగువారికి భాద్రపద మాసంగా ప్రసిద్ధి చెందిన ఈ మాసం వచ్చిందంటే చాలు, తిరుమల భక్తజన సంద్రమవుతుంది. ముఖ్యంగా తమిళనాడు నుంచి వేలాది మంది భక్తులు గోవిందనామస్మరణ చేస్తూ కొండకు చేరతారు. అందుకే ప్రస్తుతం తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. ఈ రద్దీ ఈ మాసం మొత్తం కొనసాగే అవకాశం ఉంది. మరోపక్క దసరా సెలవులు, అదే సమయంలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు కూడా రానున్న నేపథ్యంలో భక్తులందరికీ మూలమూర్తి దర్శనం సులభతరంగా కలిగించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇక శుక్రవారం ఉదయం భక్తులతో తిరుమలలోని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. క్యూలైన్లు బయటకు వరకు వ్యాపించాయి. ఇక శ్రీవారి దర్శనం కోసం వేచి ఉండే భక్తులకు టీటీడీ అన్నప్రసాద విభాగం ఎప్పటికప్పుడు అల్పాహారం, పాలు, తేనీరు, కాఫీ అందజేస్తోంది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు మీడియాకు వివరించారు. పొరటాసి మాసంలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య ముఖ్యంగా శనివారాలలో, తిరుమల శనివారాలుగా పిలువబడే పొరటాసి శనివారాలలో రద్దీ ఉండడము మనందరికీ కూడా గతం నుంచి కూడా తెలిసిన విషయమే. కానీ ఈ సంవత్సరము పొరటాసి మాసం మొదలైన తర్వాత 2-3 రోజుల నుంచి కూడా మనకు మామూలు రోజులలో కూడా మంగళవారం బుధవారం నాడు కూడా విపరీతమైన రద్దీ తిరుమలలో ఉంటూ ఉన్నది. ఈ పరిస్థితులలో రాబోయే శనివారాలు ఎంతమంది రాబోతున్నారు ఏమిటి అన్నది మనకు అంచనా వేసుకొని దానికి ప్రణాళిక రచించడం కూడా కష్టతరమవుతున్నటువంటి నేపథ్యము. తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా తీసుకున్నాము. దివ్యదర్శనం టోకన్లు ప్రవేశపెట్టినప్పుడే తిరుమల శనివారాలలో దివ్యదర్శన టోకన్లు రద్దు కాబట్టి ఆ రోజు మనకు రాబోయే నెక్స్ట్ 4 శనివారాలు కూడా దివ్యదర్శన టోకన్లు జారీ చేయబడవు. అదేవిధంగా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు కూడా శని ఆదివారాలలో మనం కాస్త తగ్గించే అమ్ముతున్నాము. అందువల్ల మనకు సామాన్య భక్తులకే ఎక్కువ దర్శనము జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అది కూడా మనం ఇప్పుడు అమలు పరుస్తూ ఉన్నాము. శుక్ర శని ఆదివారాల్లో ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటాము. మన తిరుపతి అర్బన్ ఎస్పీ గారిని కూడా నేను కోరడం జరిగింది. మనకు పోలీస్ కూడా అవుట్ సైడ్ లైన్స్ మౌత్ దగ్గర మనము మెయింటైన్ చేయడానికి తగిన విధంగా అందరూ సిద్ధంగా ఉండాలని వారిని కోరాను. వరసిద్ధి వినాయకుడు చంద్రప్రభ వాహన సేవలో భక్తులను దివ్యంగా కటాక్షించారు. చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధ క్షేత్రంగా భాసులుతున్న కాణిపాకంలో వరసిద్ధి వినాయక స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం చంద్రప్రభ వాహన సేవ జరిగింది. సకల శోభితంగా అలంకరించిన సిద్ధిబుద్ధి సమేత స్వామివారిని చంద్రప్రభపై వేంచేపు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామివారికి కర్పూర హారతులిచ్చి ఆశీస్సులు అందుకున్నారు. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్య భక్తులకు పెద్దపీట వేసి వారికి సకాలంలో శ్రీవారి దర్శనం, వసతి కల్పించేందుకు టీటీడీ కొన్ని చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలకు పెద్ద ఎత్తున తరలివచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు అక్టోబర్ 8వ తేదీ నుంచి 20వ తేదీ వరకు టీటీడీలోని వివిధ ట్రస్టులు, స్కీంలకు విరాళాలు అందించిన దాతలకు కల్పిస్తున్న ప్రత్యేక దర్శనాలు, గదుల కేటాయింపులను రద్దు చేసింది. అదేవిధంగా అక్టోబర్ 9వ తేదీ నుంచి 18వ తేదీ వరకు వయోవృద్ధులు, దివ్యాంగులు, చిన్నపిల్లల తల్లిదండ్రులకు కల్పిస్తున్న ప్రత్యేక దర్శనాలను కూడా రద్దు చేసినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.
చిత్తూరు జిల్లా వాల్మీకిపురం మండలం చింతపర్తి గ్రామంలో శ్రీనివాస కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కళ్యాణోత్సవంలో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి కళ్యాణ వేదికపై కొలువు తీర్చి పలు వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. తర్వాత మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ అర్చక స్వాములు స్వామివారి కళ్యాణ క్రతువును ఆగమోక్తంగా నిర్వహించారు. అలాగే మదనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కూడా టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణోత్సవం అత్యంత వేడుకగా జరిగింది. నేత్రపర్వంగా జరిగిన ఈ కళ్యాణోత్సవంలో భక్తులు పాల్గొని స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించి భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. చిత్తూరులోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా చంద్రప్రభ వాహన సేవ జరిగింది. స్వామివారికి షోడశోపచారాలను పూర్తి చేశాక అర్చక స్వాములు వెన్న కృష్ణుని అలంకారంలో చంద్రప్రభపై కొలువు తీర్చారు. భక్తులు గోవిందనామ స్మరణలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. అనంతపురం నాలుగవ రోడ్డులోని శ్రీకృష్ణ మఠంలో శ్రీ రాఘవేంద్ర స్వామి రథోత్సవం జరిగింది. భాద్రపద మాసాన్ని పురస్కరించుకుని నిర్వహించిన రథోత్సవంలో భక్తులు పాల్గొని పరవశులయ్యారు. ముందుగా శ్రీకృష్ణ స్వామివారికి శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి అభిషేక అర్చనలు జరిపారు. ఆపై స్వామివార్లను విశేషంగా అలంకరించి ధూపదీప నివేదనలు అర్పించారు. రాఘవేంద్ర స్వామివారిని చక్కటి రథంపై ఆశీనులను చేసి మేళతాళాల నడుమ ఊరేగించారు. భక్తులు గురు రాఘవేంద్రుని సేవించారు. గుంటూరులోని సంగడిగుంటలో కొలువైన శ్రీ కనకదుర్గమ్మ తల్లికి ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తుల కల్పతరువుగా కటాక్షిస్తున్న కనకదుర్గమ్మకు భాద్రపద మాసాన్ని పురస్కరించుకుని అర్చక స్వాములు విశేష అర్చనలు చేశారు. అభిషేక ఆరాధనలు పూర్తి చేశాక పట్టు వస్త్రాలు బంగారు ఆభరణాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అలాగే గుంటూరులోని నల్ల చెరువులో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్త శోభితంగా కనువిందు చేసింది. భాద్రపద మాసాన శ్రీనివాసుని దర్శనార్థం భక్తులు విశేషంగా ఆలయానికి తరలివచ్చి క్యూలైన్లలో బారులు తీరారు. నిత్య పూజలు పూర్తయ్యాక అర్చక స్వాములు స్వామి అమ్మవార్లను చూడచక్కగా అలంకరించి హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తన్మయులయ్యారు. తిరుమల అంటే దివ్యధామమే కాదు, ప్రకృతి గీసిన అందమైన చిత్రం కూడా. శ్రీవారి కోసం బ్రహ్మ తన కుంచెతో రంగులన్నింటినీ వెదజల్లినట్టుగా ఉంటుంది తిరుమల. ఈ దివ్యధామంలో అణు అణువు వర్ణశోభితమే. ఎన్నెన్నో పుష్పాలు, ఎన్నెన్నో వర్ణాలు చూడటానికి రెండు కళ్ళు చాలవు. అటువంటి అందాలన్నింటినీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తన కెమెరాతో ఒడిసిపట్టింది. ఆ అందాల బృందావనం ఇప్పుడు చూద్దాం. తిరుమల అంటే మనల్ని మనం మరిచిపోయేలా చేసే ఓ అద్భుత ధామం. తిరుమల అంటే మనలోని భక్తిని ఉబికేలా చేసే జలపాత హోరు. పచ్చని తివాచిపై వెన్నెలను ఆరబోసినట్లుగా ఉంటుంది తిరుమల. గోవిందనామ స్మరణతో తనువును మనసును ఏకం చేసేలా ఉంటాయి తిరుమల పరిసరాలు. కొండపై అడుగు పెట్టినప్పటి నుంచి ప్రతి అడుగు మనకు మధురమైన అనుభూతినిస్తుంది. పచ్చిక బయళ్లపై హొయలుపోయే పూల మొక్కలు తాము తేములేసిన సన్నిధిలో ఉన్నామని కాబోలు అతిశయంగా తలలు ఊపుతూ ఉంటాయి. గోవిందనామ స్మరణను మోసుకొచ్చే చల్లని పిల్ల తిమ్మెరలకు పూలన్నీ వందనం చేస్తున్నట్లుగా ఉంటాయి. ఎరుపు, తెలుపు, పసుపు, వంగ, ఇలా ఒకటేమిటి, ఎన్నెన్నో రంగులను అద్దుకున్న పుష్పాలు మనకు తిరుమలలో కనువిందు చేస్తూ ఉంటాయి. తిరుమలను అద్భుతమైన పూలవనంగా తీర్చిదిద్దడంలో తిరుమల తిరుపతి దేవస్థానములు చేస్తున్న కృషి మనకు అడుగడుగున గోచరిస్తూ ఉంటుంది. తిరుమలలో ఎన్నో ఉద్యానవనాలు, భక్తులందరూ సేదదీరేందుకు ఈ నందనవనాలు స్వాగతం పలుకుతూ ఉంటాయి. వివిధ ఆకృతులలో మొక్కల పెంపకం ఈ నందనవనాలలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ ఉంటాయి. ఇక టిటిడి ఉద్యానవన విభాగం ప్రత్యేకంగా పూల మొక్కల నర్సరీని ఏర్పాటు చేసింది. ఇక్కడ పూల మొక్కలను చూస్తే మనసు పులకిస్తుంది. స్వామివారి సేవ కోసం తిరుమలలో పుట్టే అదృష్టం చేసుకున్న ఈ పుష్పాలపై
సీతాకోక చిలుకలు వాలే దృశ్యం నయన మనోహరం. తమ చిన్ని రెక్కలను టపటపలాడిస్తూ పూలపై వాలి మకరందాన్ని గ్రోలి అంతలోనే తుర్రుమనే రంగురంగుల సీతాకోక చిలుకలు పూల రంగులతో పోటీ పడుతూ ఉంటాయి. మళ్ళీ మళ్ళీ సీతాకోక చిలుకలు పూలపై వాలడం చూస్తే తాము చూసొచ్చిన తిరుమల శ్రీవారి వైభవాన్నంతటినీ పుష్పాల చెవిలో చెబుతూ ఉన్నట్లుగా ఉంటుంది. నిజంగా ఆ దృశ్యం అపురూపం కదూ. ప్రకృతి తనలోని సోయగాన్నంతటినీ తిరుమలలోనే రాసిపోసిందా అన్నట్లుగా ఉంటుందా దృశ్యం. స్వామివారిని రెప్పపాటు దర్శిస్తే కలిగే ఆనందానికి కొనసాగింపుగా ఆ స్వామివారే సృష్టించిన ఈ పూలవనాలు భక్తులందరికీ ఆనంద మందారాలు, స్వామివారి లీలావైభవాన్ని తెలిపే వర్ణ సోయగాలు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్, మనది వేదభూమి, వేదాలు మన జీవన నాదాలు. హైందవ సనాతన ధర్మానికి మూలమైన మన వైదిక సంప్రదాయాన్ని పరిరక్షించి పరివ్యాప్తి చేసే మహోన్నతమైన లక్ష్యంతో టిటిడి కొనసాగిస్తున్నదే శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్. ఈ క్రమంలోనే ఎన్నో పాఠశాలల్ని, విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పి తద్వారా వేద విద్యా వ్యాప్తికి కృషి చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టుకు మీ వంతు తోడ్పాటును అందజేయండి, శ్రీవారి ఆశీర్వాదాలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333 లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి, www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ మహానగరంలోని వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, కనులు పండుగగా జరిగాయి. భాద్రపద మాసాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్ విజయ గణపతి ఆలయంలో దత్తాత్రేయ స్వామికి అర్చనలు, రామకోటిలోని శక్తి గణపతి ఆలయంలో పూజలు, మల్లికార్జునగిరిలోని మంత్రాలయ రాఘవేంద్ర మఠంలో అభిషేకాలు జరిగాయి. జంటనగర్ వాసులు ఈ ఉత్సవాల్లో పాల్గొని తన్మయత్వం చెందారు. సికింద్రాబాద్ వాణినగర్లోని శ్రీ విజయ గణపతి ఆలయంలో దత్తాత్రేయ స్వామివారికి ప్రత్యేక అర్చనలు ఘనంగా జరిగాయి. విజయ గణపతి ఆలయంలో ఉపాలయంగా అలరారుతున్న దత్తాత్రేయ స్వామివారి మూలమూర్తికి అభిషేకాలు జరిపి సకల శోభితంగా అలంకరించి నివేదనలు అర్పించారు. అలాగే స్వామివారికి ఇరువైపులా కొలువుదీరి ఉన్న శ్రీపాదవల్లభ, నరసింహ, సరస్వతి అవతారమూర్తులకు అర్చకులు తులసిమాలలు, పూలమాలలతో అలంకరించారు. అష్టోత్తర శతనామార్చనలు చేసి మంగళ హారతులిచ్చారు. అలాగే రామ్కోటిలోని శ్రీ శక్తి గణపతి ఆలయంలో లంబోదరుడు విశేష అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారిని సకల శోభితంగా అలంకరించి అష్టోత్తర శతనామార్చనలు చేశారు. ధూపదీప నివేదనలు అర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఇక మల్లికార్జునగిరిలోని మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మఠంలో అభిషేకోత్సవం జరిగింది. గురు రాఘవేంద్రుని మూల బృందావనానికి అర్చకులు పరిమళ ద్రవ్యాలు, పంచామృతాలతో అభిషేకం చేశారు. రజిత కవచం, సుగంధ భరిత పూలమాలలు, తులసిమాలలతో అలంకరించారు. మధ్వ సంప్రదాయ రీతిలో అర్చనలు జరిపి హారతులు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లాలోని ప్రసిద్ధ తలుపులమ్మ లోవలో అమ్మవారు విశేష అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భాద్రపద మాసోత్సవాల్లో భాగంగా అమ్మవారికి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం వివిధ రకాల ఆభరణాలు, సుగంధ పుష్పాలతో అమ్మవారిని అందంగా అలంకరించారు. సహస్రనామాల సహితంగా తలుపులమ్మ తల్లికి కుంకుమార్చనలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పరవశులయ్యారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లాలోని పురాతన శ్రీ దుబ్బ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక అర్చనలు జరిగాయి. ఉత్సవ ప్రియుడైన స్వామివారికి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశాక అర్చకులు సుగంధ పరిమళ పుష్పాలు, ఆభరణాలతో సర్వంగ సుందరంగా అలంకరించారు. అష్టోత్తర శతనామాలను పారాయణం చేస్తూ స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతపురం పాత ఊరులోని శ్రీ వ్యాసరాయ మఠంలో రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి అభిషేక అర్చనలు జరిగాయి. భాద్రపద మాసం గురువారం సందర్భంగా రాఘవేంద్ర స్వామివారి మూల బృందావనానికి ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలతో మనోహరంగా అభిషేకం చేసి నివేదనలు అర్పించారు.
మఠం ఆవరణలో నెలవైన శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారికి, సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి, శ్రీకృష్ణ భగవానుడికి విశేష అలంకరణలు చేసి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. భక్తులు విష్ణు సహస్రనామాలను పారాయణం చేసి స్వామివారులను సేవించి తన్మయులయ్యారు. కడప నగరంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ఉపాలయంగా భాసిల్లుతున్న శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి బృందావనానికి విశేష అభిషేకం జరిగింది. పాలు, పెరుగు, తేనె తదితర ద్రవ్యాలతో అభిషేకించారు. వివిధ రకాల ఫలపుష్పాలు, స్వర్ణాభరణాలతో బృందావనాన్ని చక్కగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతపురం జిల్లా కంబదూరు మండలం రెడ్డిపల్లిలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజాదికలు జరిగాయి. ఈ సందర్భంగా వేకోజామనే స్వామి అమ్మవార్లకు విశేష అభిషేకాలు నిర్వహించి స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో చక్కగా అలంకరించారు. తర్వాత ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. గుంటూరు నగరం అమరావతి రోడ్డులో వెలసిన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. ఎంతో మహిమాన్వితమైన ఈ ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలను ఘనంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజాదికాలు జరిపారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. అలాగే నగరంలోని మారుతి నగర్లో వెలసిన ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారికి విశేష పూజలు జరిగాయి. వేకోజామనే స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు జరిపారు. భక్తులు ఈ పూజలలో పాల్గొని అంజనీసుతుడిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. కొండలలో నెలకొన్న కోనేటి రాయుడి దర్శనానికి కొండంత భక్తితో తిరుమల క్షేత్రానికి విచ్చేసే భక్తులకు టీటీడి పలు సౌకర్యాలతో ఆత్మీయంగా ఆహ్వానం పలుకుతుంది. ఇందులో భాగంగా వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట చర్యలతో చక్కటి ఏర్పాట్లను చేస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ నేపథ్యంలోనే దివ్యాంగులు, వయోవృద్ధులు, హృద్రోగ వ్యాధిగ్రస్తులకు అండగా తిరుమలలోని మాడవీధుల్లో టీటీడి బ్యాటరీ కార్ల సేవలను విస్తృతంగా అందజేస్తోంది. ఆ వివరాలు మీకోసం. భక్తుల సేవే పరమావధిగా టీటీడి సౌకర్యాలు. ఎప్పటికప్పుడు భక్తులకు సౌకర్యాలను విస్తరిస్తున్న టీటీడి సులభతరంగా వసతి, త్వరితగతిన దర్శనానికి చర్యలు, మానవతా దృక్పథంతో శ్రీవారి భక్తులకు సేవలు, దివ్యాంగులు, వయోవృద్ధులకు బ్యాటరీ కార్ల సదుపాయం, ఉదయం నుంచి రాత్రి వరకు భక్తుల సేవలో బ్యాటరీ కార్లు. అఖిల బ్రహ్మాండాలను కాచే దేవదేవుడు శ్రీ వెంకటేశ్వరుడు. ఆ స్వామిని దర్శించాలనే తపన మదిలో మెండుగా ఉంటే చాలు. అందుకు కావలసిన అన్ని సదుపాయాలను టీటీడీ సమకూరుస్తుంది. తిరుమలలో అడుగుపెట్టినప్పటి నుంచి శ్రీవారిని దర్శించుకుని తిరిగి వారి గమ్యాలకు వెళ్లేదాకా అవసరమైన అన్ని సౌకర్యాలను భక్తుల ముందుంచుతుంది తిరుమల తిరుపతి దేవస్థానం. ప్రత్యేకించి చిన్నారులు, వయోవృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్యంతో బాధపడుతున్న భక్తులపై టీటీడీ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంది. వారు సౌకర్యంగా శ్రీవారిని దర్శించుకునేలా సకల సదుపాయాలను అందుబాటులో ఉంచుతుంది. మానవతా దృక్పథంతో వారికి సేవలు అందిస్తుంది. ఈ క్రమంలో స్వామిని దర్శించుకోవాలని తపన ఉండి నడవలేని దివ్యాంగులు, అలాగే వయసుడిగిపోయిన పండుటాకులు, వివిధ అనారోగ్యాల బారిన పడిన వారు తిరుమలకు వస్తూ ఉంటారు. వీరు ఎలాంటి ఇబ్బందులు పడకుండా శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా టీటీడీ బ్యాటరీ కార్లను అందుబాటులో ఉంచింది. దివ్యాంగులు, వయోవృద్ధులకు దర్శన టికెట్లను జారీ చేసే కేంద్రం వద్ద ఉదయం 7:30 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 గంటల వరకు బ్యాటరీ కార్లు అందుబాటులో ఉంటాయి. అలాగే శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న వైభవోత్సవ మండపం వద్ద ఉదయం నుంచి రాత్రి వరకు బ్యాటరీ కార్లు భక్తుల సేవలో తరిస్తూ ఉంటాయి. నిత్య కళ్యాణ చక్రవర్తిని సేవించడానికి తిరుమలకు తరలివచ్చే దివ్యాంగులు, వయోవృద్ధులు శ్రీవారి ఆలయానికి చేరుకునే క్రమంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించిన టీటీడీ వారి సౌకర్యార్థం బ్యాటరీ కార్ల సదుపాయాన్ని కల్పించింది. టీటీడీ రవాణా శాఖ ఆధ్వర్యంలో 9 బ్యాటరీ కార్లు భక్తుల సేవలో తరిస్తున్నాయి. ఇందులో 3 బ్యాటరీ కార్లను వివిధ దేశ అధ్యక్షులు, ప్రధానమంత్రులు, ఇతర ప్రముఖుల కోసం వినియోగిస్తారు. మిగిలిన 6 బ్యాటరీ కార్లను సాధారణ భక్తుల సేవకు కేటాయించారు.
పర్యావరణానికి హాని కలిగించని రీతిలు ప్రత్యేకంగా తయారు చేసిన ఈ బ్యాటరీ కార్లు దివ్యాంగులు వయోవృద్ధులను ఆలయం వద్దకు తీసుకువెళ్లి దర్శనానంతరం శ్రీవారి ఆలయం నుంచి రాంబగీచా అతిథి గృహం ప్రధాన ద్వారం వద్దకు నిరంతరాయంగా చేరవేస్తూ ఉంటాయి. ఒక తడవకు 10 నుంచి 15 మంది భక్తులను ఇవి చేరవేస్తున్నాయి. వృద్ధులు దివ్యాంగులు ఇబ్బందులు పడకుండా వీటిని అధిరోహించడానికి అనువుగా ఈ కార్లను ప్రత్యేకంగా రూపొందించారు. శబ్ద కాలుష్యం దరిచేరకుండా సాంకేతిక పరిజ్ఞానంతో పూర్తిగా బ్యాటరీ ఆధారితంగా ఈ కార్లను రూపొందించారు. ఈ కారు బ్యాటరీని ఒక్కసారి రీఛార్జ్ చేస్తే దాదాపు 35 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. టీటీడీ కల్పించిన ఈ సదుపాయాలతో స్వామివారిని దర్శించుకుని భక్తులు పునీతులవుతున్నారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలోని నాదని రజన వేదికపై గురువారం సాయంత్రం నామ సంకీర్తనం జరిగింది. చెన్నైకి చెందిన రాజశ్రీ బృందం ఆలపించిన నామ సంకీర్తన భక్తులను అలరించింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.